ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీకి సంబంధించి ఆదిత్యనాథ్ దాస్ గారికి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం అనేది ఎక్స్టెన్షన్ సెప్టెంబర్ 30 వరకు ఇచ్చుకుంటూ ఉత్తర్వులు అనేటివి జారీ చేసింది. యాక్చువల్లీ ఇంతకుముందే ప్రభుత్వానికి కన్ఫర్మేషన్ ఉంది, డిసెంబర్ 30 వరకు కూడా ఏమంటారు ఉండడానికి అనుమతించింది. మధ్యలో 3 మంత్స్కు మాత్రం ఉత్తర్వులు వెలువడతాయని చెప్పి అంతా కన్ఫర్మ్ అయినా కూడా నిన్నటికి నిన్న 1985 బ్యాచ్కు చెందినటువంటి కేంద్రంలో సీనియర్ అంటే ఒక సీనియర్ ఐఏఎస్ కేంద్రంలో కీలకమైన స్థానంలో ఉన్నాయన ఏపీకి పంపి అక్కడ జేడీలో రిపోర్ట్ చేయమని చెప్పి అడిగేసరికి ఇదేమైనా కనుక ట్విస్టులు చోటు చేసుకుంటుందేమో అని అనుకున్నా కూడా ఎటువంటి ట్విస్టులు ఏవి లేకుండానే ఆదిత్యనాథ్ దాస్ గారికి నెక్స్ట్ ఎక్స్టెన్షన్ అయితే లభించింది. మరి 3 మంత్స్ తర్వాత మళ్ళీ 2వ సారి ఎక్స్టెన్షన్ దొరుకుతుందా, లేకపోతే ఏఐఎస్ అయినా కనుక చీఫ్ సెక్రటరీగా రిటైర్ అవ్వడమే వాళ్ళకు మెయిన్ ఎయిమ్గా ఉంటుంది కాబట్టి సమీర్ శర్మకు ఆ తర్వాత ఆదిత్యనాథ్ దాస్ పీరియడ్ అయిపోయే లోపల 2 నెలల సమయం ఉంటుంది. ఆ 2 నెలల సమయానికైనా తననేమైనా కనుక చీఫ్ సెక్రటరీగా నియమించి ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొకసారి 3 నెలల వరకు ఎక్స్టెన్షన్ ఇచ్చి కనీసం 5 నెలలు అయినా ఆయన నా బాధ్యతలో కూర్చోబెట్టి ఆ తర్వాత తదుపరి ఐఏఎస్ను చీఫ్ సెక్రటరీగా కూర్చోబెట్టి అటువంటి ప్లాన్తో అటువంటి ఆలోచనతో ఏమైనా సమీర్ శర్మ ఏపీకి వచ్చారా అన్న విషయం అయితే ప్రస్తుతానికైతే సస్పెన్సు. ఏది ఏమైనా ఎలాంటి ట్విస్టు లేకుండానే ఆదిత్యనాథ్ దాస్ గారికి ఎక్స్టెన్షన్ ఇవ్వాలని చెప్పి ఈ నెల 17వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖకు కేంద్రం ఆమోదం మధ్యలోనే తెలిపింది. అధికారికంగా ఉత్తర్వులు అనేటివి ఎన్నెన్న వెలువరించింది.